Friends, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. అధిక భారం పడుతున్నాం. ఇప్పటికే కేబుల్ ఆపరేటర్ మనుగడ కూడా నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ ఇండియాలో కొన్ని లక్షల మంది కేబుల్ ఆపరేటర్ 5 సంవత్సరాల నుంచి ఇదే దీని మీద వృత్తి మీద ఆధారపడి ఉన్నాం. ఇది కనుక ఏదైనా నిర్ణయాలు మార్చుకోకపోతే లక్షల మందికి ప్రభుత్వం మాకు అన్యాయం చేసినట్టు అవుతుంది. నిరుద్యోగ బుద్ధి కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటామని చెప్పి ఈ రకమైన నిర్ణయం తీసుకుని ప్రజల్ని కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొస్తుంది ప్రభుత్వం. దీన్ని బట్టి మీరు కలెక్టర్ గారి దృష్టిలో ప్రభుత్వం దృష్టిలో పెట్టి కేబుల్ ఆపరేటర్ మనుగడ కొనసాగాలని చెప్పేసాను. మీ మీద మేము ఒక అభిమానంతో మీరు మాకు న్యాయం చేస్తారనే సంకల్పంతో మేమందరం కూడా 16 మండలాల కేబుల్ ఆపరేటర్లు సుమారు 1,400 మంది ఆపరేటర్లు మేము మీ దగ్గరకు వచ్చి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు ఈ పత్రాన్ని ప్రభుత్వం దిశ తీసుకెళ్లి ఈ యొక్క రద్దును మీరు చేయించాలని చెప్పేసాను. మేము వినియోగదారుల తరఫు నుంచి మా యొక్క కేబుల్ ఆపరేటర్